శ్రీకాళహస్తి నిందితులను పీలేరు సబ్ జైలుకు తరలించామని తెలిపినారు. సీఐ నాగార్జున రెడ్డి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేశారు. నిందితులను పీలేరు సబ్ జైలుకు తరలించామని తెలిపారు. టౌన్ సీఐ నాగార్జున రెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలోని స్వామివారి గర్భగుడి ఎదురుగా కాశీలింగం రామలింగేశ్వర వద్ద రాతి శివలింగం నంది విగ్రహం పెట్టిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మునస్వామి కుమారులు పిండి సులవర్ధన్ తిరుపమలయ మునిశేఖరు ఈ ముగ్గురు తరచూ ఓ స్వామీజీ వద్ద జాతకాలు చెప్పించుకునేవారు. వీరికి సలహా ఇచ్చిన స్వామీజీ కోసం కూడా గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆగంతకుల గురించి విచారణ చేపట్టడం జరిగింది. సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసి వాటి ద్వారా వాహనాలు వారి యొక్క వాడినటువంటి వాహనాల బేస్ మీద వాళ్ళ అడ్రస్లు కనుక్కోవడం జరిగింది. వీళ్ళు వచ్చేసేసి పుత్తూరు హరిజనవాడకు సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు. వీరు ముఖ్యంగా ఏంటంటే మూఢనమ్మకాలు, పెళ్లి కాలేదు, ఆర్థిక సమస్యలు లేని కారణంగా ఎవరో ఒక వ్యక్తులు ఎవరో చెప్పిన జ్యోతిషులు కానీ మిగతా ఎవరైతే చెప్పిన వాటి కారణంగా శివలింగము ఫలాని గుడిలో పెడితే మీకు మంచి జరుగుతుందన్న ఒక మూఢనమ్మకాలతో వాళ్ళు ముగ్గురు అగంతకులు వచ్చేసేసి ఒక శిల్పి దగ్గర కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ శిల్పికి కూడా మేము శ్రీకాళహస్తి పెట్టాలని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో వాళ్ళు వచ్చేసేసి 5వ తారీఖు కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకొని 6 ఉదయం ఇక్కడికి వచ్చి శ్రీకాళహస్తి ఆలయంలో పెట్టడం జరిగింది.